పల్లెటూళ్ళల్లో అసలు పేరు కంటే కూడా కొసరు పేర్లు ఎక్కువ ఉంటాయి. రవి బీటెక్ రవి ఎందుకు అయ్యాడయ్య అంటే ఆ ఊళ్ళో ఫస్ట్ బీటెక్ చదివినోడు తను, అందుకని అందరూ ఆ బీటెక్ చేసిన రవిరా, ఆ బీటెక్ చేసిన రవిరా అన్నది కాస్త బీటెక్ రవి అయిపోయాడు. అంటే బీటెక్ ఆ రోజులు అంత వాల్యూ ఉండేది. ఆ బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ తరపున సిన్సియర్ కార్యకర్త, కష్టపడ్డాడు. ఆయన గతంలో ఎమ్మెల్సీగా కూడా గెలిచాడు, వైఎస్ వివేకానంద రెడ్డి మీదనే గెలిచి విజయం సాధించాడు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ దక్కించుకుని కంటిన్యూ అవుతుంది. ఆ బీటెక్ రవికి ఇప్పుడు వచ్చినటువంటి సందేహం ఏంటంటే విజయమ్మ ఎటువైపు, అసలు ఆ రూట్లో ప్రచారం అవసరమా? విజయమ్మ ఎటువైపు తెలిపోయింది కదా, మొన్న ఇడుపులపాయ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లిస్ట్ రిలీజ్ చేశాడు, ఆ రోజున విజయమ్మ వచ్చి ఆశీర్వదించింది కదా. తర్వాత అదే షర్మిల మొన్న కాంగ్రెస్ పార్టీ లిస్ట్ రిలీజ్ చేయడానికి అదే ఇడుపులపాయకి వెళ్ళింది, అక్కడ రిలీజ్ చేసింది. ఆ రోజున విజయమ్మ రాలేదుగా, అసలు ఆ విషయాన్ని జాగ్రత్తగా మర్చిపోయారు, మీడియా కూడా తెలియనట్టుగా వదిలేసింది. విజయమ్మ కొడుకు వైపే ఉంది, అది బీటెక్ రవి గారికి తెలిసి రైజ్ చేస్తున్నారు ఆమె నోట్లో నుంచి చెప్పించాలని. అంటే అప్పుడు షర్మిలకి కోపం వచ్చి తల్లితో గొడవ చేసి ఆవిడ చేసి చెప్పిస్తుందని ఆశ.